అందరికి నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికీ మరొకసారి స్వాగతం. ఇంతకుముందు మనం సంస్కృత సంధిలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మనం వృద్ధి సంధి గురించి చెప్పుకుందాం. వృద్ధి రేచి అని సంస్కృతంలో దీనికి సూత్రం. ఏచి అంటే ఏచ్ ఏ ఓ ఐ ఔ ఈ నాలుగు అక్షరాలు వచ్చేటువంటిది అని అర్థం. తెలుగులో దీనికి సూత్రం చూడండి. అకారానికి అకారం అంటే ఆలు రెండు, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, ఏకాదేశం అవుతాయి అనేటువంటిది దీనికి సూత్రం చూడండి. అకారానికి ఏ గాని ఐ గాని పరమైనప్పుడు ఐకారం ఆదేశంగా వస్తుంది. అలాగే అకారానికి ఓ గాని ఔ గాని పరమైనప్పుడు ఔ అనేటువంటిది ఏకాదేశంగా వస్తుంది. మీకు ఆదేశము ఏకాదేశం అనేటువంటి వాటి మధ్య ఉన్నటువంటి భేదం ఇంతకుముందే చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఏక ప్లస్ ఏక ఏకైక, ఆ ప్లస్ ఏ ఉంది, ఆ ఏ ఈ రెండు పోయి ఐ అనేటువంటిది మనకి ఆదేశంగా వస్తుంది అన్నమాట. అలాగే సకల ఐశ్వర్యములు, సకల ప్లస్ ఐశ్వర్యములు, ఆ ఐ ఈ రెండు పోయి ఐ అనేటువంటిది ఏకాదేశం అవుతుంది. అలాగే చూడండి, దివ్య ప్లస్ ఓషధి, ఆ ప్లస్ ఓ ఈ రెండింటికి బదులుగా ఔ అనేటువంటిది ఏకాదేశం అవుతుంది. అలాగే రస ప్లస్ ఔచిత్యము, ఆ ప్లస్ ఔ ఈ రెండింటికి బదులుగా ఔ అనేటువంటిది ఏకాదేశంగా వస్తుంది. ఇది వృద్ధి సంధిని గురించి. మరి మీకు అందరికీ కూడా తెలిసిందా? చూడండి, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం అనేటువంటిది ఏకాదేశంగా వస్తాయి. ఇది ఈ సంధికి సూత్రం వివరణ. నేను చాలా క్లుప్తమైనటువంటి వివరణ ఇచ్చాను. అయితే మనం సంస్కృత సంధుల్లో ముఖ్యమైనటువంటివి ఈ నాలుగే. మనకు తెలుగులో కూడా ఎక్కువగా వచ్చేటువంటి సంధులు ఈ నాలుగే వస్తాయి. అందుకని చెప్పి మనం ఈ నాలుగు సంధుల గురించే చెప్పుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి సంస్కృత సంధులు ఉన్నాయి, కానీ వాటి గురించి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మరికొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీకు అందరికీ కూడా అర్థమైందా ఇది దీని గురించినటువంటి వివరణ? మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే, నేను చెప్పేటువంటి విషయాలు నచ్చినట్లయితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కూడా నా మాటల్ని వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి నా ఛానల్, వింటూనే ఉండండి నా మాటలు. మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం.